హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సింగర్ సాయి చంద్ మృతికి చాలా అనుమానాలు ఎదుర్కొంటున్నాయి. అంటే తను చనిపోయే ముందు తన ఏదో కప్ చేశారని కూడా చెప్తా ఉన్నాడు. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్. హాయ్ సార్. సో ఆల్రెడీ మనం మాట్లాడడం జరిగింది అతని గురించి. అయితే మృతి చెందక ముందు ఒక తప్పు చేశాడు, అందుకే అతను చనిపోవడం జరిగిందని కొన్ని రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. బట్ తప్పంటే ఏంటంటే, కొన్ని రకాల జాగ్రత్తలు ఫాలో కావాలి అనేది. ఆయన నిజానికి అందరూ ఆయన ప్లేస్లో నువ్వున్నా నేను కూడా అలాగే చేస్తాం. మనం ఎక్కడో పిక్నిక్ వెళ్తాము, మనం అనుకోం కదా మనకి కార్డియాక్ అరెస్ట్ అవుతుందని, మనకేం సిమ్టమ్స్ ఏమి ఉండవు. సో వెళ్తాము, వెళ్ళినప్పుడు జరిగింది. వాళ్ళు కరెక్ట్గా పద్ధతులు అయితే ఫాలో అయ్యారు, లేదని కాదు. బట్ అసలు ఇలాంటి పరిస్థితుల్లో, అంటే ఇప్పుడు సాయి చంద్ గారు చనిపోతున్నప్పుడు మనం చర్చించాల్సింది ఏంటంటే, ఆయన డెత్ నుంచి వేరే వాళ్ళు ఏం నేర్చుకోవాలి, ఆయన తప్పు చేశారు అనేది కాదు ప్రధానంగా. అటువంటి ప్లేస్లో మనం ఉంటే ఏం చేయాలి అనేది ఇవాళ డాక్టర్లు చాలామంది చర్చిస్తున్నారు. సో నేను నా డాక్టర్ ఫ్రెండ్తో మాట్లాడాను, ఆయన కొన్ని విషయాలు చెప్పారు. సో ఆ విషయాల్ని చెప్దామని నేను అనుకున్నాను. అది ఇంపార్టెంట్ విషయాలు అనిపించింది. నేను డాక్టర్ కాదు, నాకు మెడికల్ నాలెడ్జ్ ఏం లేదు. బట్ ఆయన చెప్పిన విషయాల్ని నేను చెప్తున్నాను ప్రధానంగా. సో ఆయన ఏం చెప్పారంటే, మామూలుగా హార్ట్ అటాక్ వేరు, కార్డియాక్ అరెస్ట్ వేరు. హార్ట్ అటాక్ అంటే సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చినప్పుడు మనం మాట్లాడగలుగుతాము, నడవగలుగుతాము. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నొప్పి తెలుస్తుంది. ఒక 15 మినిట్స్ కానీ కన్సిస్టెంట్గా నొప్పి ఉన్నప్పుడు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న మెడికల్ ఫెసిలిటీస్కి వెళ్ళి, అంటే చిన్న హాస్పిటల్ కావచ్చు ఏదైనా ఉంటే వెళ్ళి ముందు ఈసీజీ తీయించుకోవాలి. ఈసీజీలో కొద్దిగా అబ్నార్మల్గా ఉంటే అప్పుడు ట్రోపోనిన్ టెస్ట్ అని ఇంకోటి ఉంటుంది, ట్రోపోనిన్ టెస్ట్ చేయించుకోవాలి. దాంట్లో క్లియర్గా తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇమీడియట్ ఏంటంటే యాస్పిరిన్ ఒక 300 mg, తర్వాత క్లోపోడ్రోగిరల్ అని ఒకటి ఉంది, అదొక 300 mg, ఇది వేసుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత కొంత ఇంకా ఎక్కువగా ఉందనుకున్నప్పుడు బ్లడ్ థిన్నర్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అవి కూడా వేసుకోవాలి. ఇది దగ్గరలో ఫెసిలిటీ ఉన్నప్పుడు. మామూలుగా ఇట్లా ఇప్పుడు ఆయన ఏం చేశాడు, వాళ్ళ గెస్ట్ ఎక్కడో ఫామ్ హౌస్కి వెళ్ళారు వాళ్ళ ఫ్యామిలీ. ఫామ్ హౌస్కి ఇట్లాంటివి వెళ్తున్నప్పుడు మనం ఎప్పుడైనా మనం మామూలుగా అవి ఆలోచించాం. ఇప్పుడు ఎక్కడో మనం ఒక 2 అవర్స్ దూరంలో వెళ్తాం, చాలామంది కళ్ళు దాడడానికి వెళ్తుంటారు తెలంగాణలో, లేదా సరదాగా ఒక ఈ మధ్య ఫామ్ హౌస్లు ఎక్కడ చూసినా ఫామ్ హౌస్లు వచ్చేసాయి, వీకెండ్ ఫామ్ హౌస్లకు వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఏం చేయాలని చేయరు, ఎక్కువ మంది ఏం చేయరు అనమాట. మా డాక్టర్ ఫ్రెండ్ చెప్పింది అంటే, వెళ్ళేటప్పుడు అక్కడ దగ్గరలో మెడికల్ ఫెసిలిటీస్ ఏమున్నాయో కూడా చెక్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ అయితే అక్కడ నుంచి ఎంత దూరంలో మెడికల్ ఫెసిలిటీ ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. కుదిరితే ఒక అంబులెన్స్ని తీసుకెళ్తే కూడా మంచిదని చెప్పారు. మనకి డబ్బులుండి కొద్ది కుదిరితే అంబులెన్స్ విత్ టెక్నీషియన్ ఉండి తీసుకెళ్తే, అంటే ఇప్పుడు 10 మంది పోతున్నాం, 10 మందిలో ఎవరికేమన్నా జరగచ్చు కదా. జరిగినప్పుడు ఏందనేది ఒక ప్లానింగ్ ఉండదు మనకి. మనం అన్నీ మిగతా అంతా ప్లాన్ చేసుకుంటారు, ఏది ఫుడ్డు మందు అక్కడ వసతులు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటారు, కానీ మెడికల్కి సంబంధించిన ప్లానింగ్ ఉండట్లేదు మనుషుల్లో అనేది ఆయన చెప్పింది. సో ఈ ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు కూడా అలాంటి ప్లానింగ్ ఉనుంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాస్పిరిన్ లాంటివి ఉనుంటే ఇమీడియట్గా కొద్దిగా హెల్ప్ అయ్యిండేదని ఆయన ఉద్దేశం. అది ఎంత అయ్యిండేది తెలియదు, ఎందుకంటే కార్డియాక్ అరెస్ట్ అనేది సివియర్గా వస్తే ఎవరైనా కూడా చేయలేరు, అది ఎక్కువసేపు బతకరు అన్నమాట మనుషులు. అందుకని కనీసం హార్ట్ అటాక్ లాంటివి వచ్చినప్పుడు ఈయన చెప్పిన, ఈ డాక్టర్ గారు చెప్పినవి పనిచేస్తాయి. అంటే అక్కడ ఇమీడియట్గా ఆస్పిరిన్, తర్వాత ఈ క్లోపోడ్రోగ్రెల్ ఇట్లాంటి టాబ్లెట్స్ పెట్టుకోవడం వెళ్ళినప్పుడు, అంటే ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకోవాలి. 10 మంది వెళ్తున్నప్పుడు ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకోవడం, దగ్గరలో ఏమేమి ఉన్నాయో ముందే రీసెర్చ్ చేసి పెట్టుకోవడం, హాస్పిటల్స్ వాటికి ఎంత దూరం పట్టచ్చు ఇవన్నీ కూడా ప్లానింగ్. అంటే మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ప్లాన్ చేసుకోవాలి. లేదా ఈ టీంలో ఎవరికైనా ఏదైనా హిస్టరీ ఉందా, మెడికల్ హిస్టరీ, అది కూడా తెలుసుకోవాలి. మనం అది తెలుసుకోం మామూలుగా. ఇప్పుడు 10 మంది వస్తున్నారా అనుకుని వెళ్ళిపోతాం, కానీ ఈ 10 మందిలో ఎవరికేం మెడికల్ ప్రాబ్లం ఉన్నాయి, ఒకవేళ వాళ్ళకి ఆ మెడికల్ ప్రాబ్లం సివియర్ అయ్యి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ రావచ్చా, ఈ ప్లానింగ్ ఉండట్లేదు. సో ఆ ప్లానింగ్ కంపల్సరీ అనేది మా ఫ్రెండ్ చెప్పింది.
రెండోది ఇట్లా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ సివియర్గా వచ్చిందనుకో 15 మినిట్స్ చూడాలి. 15 మినిట్స్ కానీ తగ్గకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద హార్ట్ రిలేటెడ్డా లేకపోతే ఒక్కోసారి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా చెస్ట్ పెయిన్ వస్తుంది. సో అటువంటి దాన్ని తెలిసి నువ్వు నిర్ధారించుకోకుండా దగ్గరున్న మెడికల్ ఫెసిలిటీకి వెళ్ళి ఫస్ట్ ఈసీజీ తీయించుకోవాలి. దానివల్ల ముందు రూల్డ్ అవుట్ చేయాలి, ఇది హార్ట్కి సంబంధించింది కాదు. ఈసీజీ నార్మల్గా ఉందంటే ఓకే ఇది హార్ట్ కాదు, ఓన్లీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ దీనివల్ల వచ్చిందని చెప్పుకోవచ్చు. రెండోది ఆల్రెడీ బీపీ అండ్ షుగర్ అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు ఇంకొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంది. సో అది చెప్పింది. రెండవది ఏంటంటే మనం ఏదైనా జరిగినప్పుడు జనరల్గా చాలామంది మన దగ్గర వెహికల్స్ ఉంటే మన వెహికల్లో తీసుకెళ్తుంటాం, దట్ ఈజ్ ఆల్సో రాంగ్ అంటున్నారు. అంబులెన్స్ని పిలిపించాలి. రెండవది అంబులెన్స్తో కూడా ప్రాబ్లం ఆయన ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ హాస్పిటల్తో లింక్ అప్ అయిన అంబులెన్స్లో టెక్నీషియన్ ఉండట్లేదు, ఓన్లీ డ్రైవర్ క్లీనర్ ఉంటున్నారు, దానివల్ల కూడా ఉపయోగం లేదు. రెండవది అక్కడ వాళ్ళకి ఎక్విప్మెంట్ కూడా ఉండట్లేదు, బేసిక్ ఎక్విప్మెంట్ ఉండాలి అది ఉండట్లేదు, టెక్నీషియన్ ఉండాలి ఉండట్లేదు. కొంత గవర్నమెంట్ అంబులెన్స్లోనే బెటర్గా ఉన్నాయి, 108 ఇట్లాంటివి ఉన్నాయి కదా, వాటిలోనే కొంత బెటర్గా ఉన్నాయి. కానీ ప్రైవేట్ది అయితే నిండా పూర్గా ఉంది. వాళ్ళు రేట్లు కూడా ఎక్కువ అబ్నార్మల్గా పెడుతున్నారు, అందువల్ల అబ్నార్మల్గా పెడుతున్నారు కాబట్టి ప్రైవేట్ అంబులెన్సులు ఫోన్ చేయాలన్నా కూడా భయం వేస్తుంది. సో దాన్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ అంటున్నాడు ఒక వాళ్ళకు కూడా ఫిక్స్డ్ రేటు పెట్టి దాన్ని ఇచ్చేయాలి అనేది కూడా ఆయన చెప్తున్నారు. మెయిన్గా ఎందుకంటే మనం ఎప్పుడైనా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళట్లేదు కదా, ప్రైవేట్కి వెళ్తున్నాం, ప్రైవేట్ అంబులెన్స్లే పిలుస్తున్నాం, దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేది ఆయన చెప్తున్నారు. సో రెండవది కార్డియాక్ అరెస్ట్ వస్తే మనిషి మాట్లాడలేడు, గాలి పీల్చడం కూడా కష్టమైపోతుంది. ఈ సిమ్టమ్స్ కానీ ఉంటాయి అంటే మనిషి మాట్లాడలేకుండా గాలి పీల్చడం కూడా కష్టమైపోతున్నప్పుడు సిపిఆర్ చేయాలని ఆయన చెప్పాడు. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ అంటారు, అంటే రెండు చేతులతో హార్ట్ మధ్యలో పట్టుకొని ప్రెస్ చేయడం, ఒక సెకండ్కి 2 సార్లు ప్రెస్ చేయ, అంత స్పీడ్గాను అంత గట్టిగాను ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఒక 30 సార్లు ప్రెస్ చేసినాక నోటితో 2 సార్లు గాలి వదలాలి నోట్లో. ఇది కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు, పారామెడిక్గా ట్రైనింగ్స్. సో ట్రైనింగ్ కొంత తీసుకోవడం ప్రతి మనిషికి తెలిసి ఉండడం మంచిది. అందుకని ఇప్పుడు కారులో పోతూ అలా ఇవ్వడం కష్టమైపోతుంది, అందుకని అంబులెన్స్ ఉంటే ఈ సిపిఆర్ చేయడం కూడా ఈజీ అవుతుంది. సో సిపిఆర్ చేయడం వెరీ ఇంపార్టెంట్, అంటే హార్ట్ అటాక్ కానీ కార్డియాక్ అరెస్ట్ కానీ వచ్చిన 1 అవర్, దాన్ని గోల్డెన్ అవర్ అంటారు, ఆ 1 అవర్ వెరీ ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ అయితే వితిన్ 3 అవర్స్లో అతనికి ప్రాపర్ మెడికేషన్ అందాలి. అందుకని ఫస్ట్ ఎయిడ్గా ఈ ఆస్పిరిన్ ఇవి తీసుకుంటే 3 అవర్స్కి అతన్ని కొంత ఉంచుతుంది అన్నమాట అది. సో అందుకని ఎప్పుడు కూడా ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు ఆస్పిరిన్ తర్వాత ఈ క్లోపోడ్రో గ్రెల్ ఇట్లాంటివి తీసుకెళ్ళడం, మిగతా వాటికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మెడికల్ కిట్ ఉండడం, దగ్గరలో ఏమేమి ఉన్నాయో ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం కూడా కంపల్సరీగా అవసరం అనేది ఆయన చెప్పింది. మామూలుగా 30 లోపల కానీ ఏజ్లో ఉండే వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తే ప్రధానంగా బై బర్తే లోపాలు ఉంటాయనేది ఆయన చెప్పారు. ఎక్కువ మందికి 30 తర్వాత వస్తున్నాయంటే మన జెనెటికల్గా మనకి ఎవరు, మన ఫర్ ఎగ్జాంపుల్ మన తాతకి 70 ఏళ్ళలో వచ్చిందనుకో, మన నాన్నకి 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంది, మనకి 35-40 ఏళ్ళలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మన వంశంలో వచ్చి ఉంటాయి తాతకి నాన్నకి వీళ్ళకి. సో ఆ హిస్టరీ ఉన్న వాళ్ళు మోర్ కాషియస్గా ఉండడం ఇంపార్టెంట్. అంటే మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ థింకింగ్ అనేది పెంచుకోవాలి వ్యక్తులుగా. గవర్నమెంట్ పరంగా చూసినప్పుడు అంబులెన్స్లో ఎక్విప్మెంటు అండ్ టెక్నీషియన్స్ని పెట్టడం అనేది ఇంపార్టెంట్. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మ్యాండేటరీ చేయాలి. అంబులెన్స్ ఉందంటేనే ఒట్టి వెహికల్ ఉందని కాదు అర్థం, దానికి ఎక్విప్మెంట్ ఉండాలి, ఇది ఉండాలి. తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే ఎప్పుడన్నా మీరు ఇలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో హైదరాబాద్కి 3 గంటల దూరంలో ఉన్నారు, లోకల్గా ఒక మెడికల్ ఫెసిలిటీ అక్కడ లోకల్గా ఉన్న హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ ఐవీ చేయించుకోవాలంటారు ఆయన. అంటే ఇది పెడతారు కదా నరంలోకి ఎక్కించడానికి, దాన్ని ఐవీ ఇది అంటారు. అది పెట్టేసుకుంటే తర్వాత హాస్పిటల్కి రాగానే అది పెట్టే టైం మిగులుతుంది ఇక్కడ,
టక్కని వీళ్ళు ఎక్కిచ్చేస్తారు. ఎందుకంటే దీనికి వేస్తే అది లేట్ అవుతుంది, కాబట్టి నరం ద్వారా వెళితే స్పీడ్గా పనిచేస్తుంది. సో ఐవీ కూడా పెట్టేసుకోవడం ఇంపార్టెంట్, అది మీరు ఇన్సిస్ట్ చేయండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్కడో 3 గంటల హైదరాబాద్కి 3 గంటల ప్లేస్లో జరిగినప్పుడు లోకల్గా ఉన్నది పోతే అది వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయరు, హైదరాబాద్కే వెళ్దామని బయలుదేరతారు, అది రాంగ్ అన్నారు. అంటే ఫస్ట్ ఎయిడ్ కూడా ఇంపార్టెంట్, ఇమీడియట్గా వెళ్ళి దగ్గరలో ఉన్నది తీసుకోవాలి. ఇప్పుడు సాయి చంద్ గారికి అదైతే చేశారు, వాళ్ళు దగ్గరగా ఉన్న టౌన్కి వెళ్ళి నాగర కర్నూలుకి వెళ్ళి చేశారు. కానీ ఇంకొక ఆయన మా డాక్టర్ ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే లోకల్గా ఉన్న హాస్పిటల్స్ కూడా ఏం చేస్తారంటే ఇలాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనకెందుకులే ఇక్కడ ఏమన్నా జరిగితే మన ఎత్తి మీదకి వస్తుందని హైదరాబాద్కి వెళ్ళిపోండి అంటారు, ఆ ప్రైమరీ చేయరు. సో అలాంటిది ఈయనకి చేశారా లేదా అనేది కరెక్ట్గా తెలియట్లేదు మనకి ఇన్ఫర్మేషన్. అంటే సాయి చంద్ గారికి సిపిఆర్ చేశారా, అక్కడ ప్రైమరీగా ఈ ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు ఇచ్చారా, ఇచ్చిన తర్వాత పంపారా, ఏంటనేది కరెక్ట్గా తెలియదు. అది కూడా మారాలని ఆయన చెప్తున్నారు. అంటే లోకల్ హాస్పిటల్ కూడా ముందు ప్రాథమికంగా ఏం చేయాలో అది చేయాలి. చేయకుండా వాళ్ళు ఏం చేస్తారంటే చూసి ఇది ఎందుకులే కేసు సివియర్గా ఉంది, ఇక్కడేమన్నా అయితే మన హాస్పిటల్ మీదకి జనం వస్తారు అని చెప్పి పంపించేస్తున్నారు హైదరాబాద్కి తీసుకెళ్ళండి. అక్కడ నుంచి తీసుకొచ్చే లోపలే ఈయన కూడా అంతే కదా, సాయి చంద్ గారు కేర్కి తీసుకొచ్చే లోపల ఆల్రెడీ బ్రాట్ డెడ్ అని చెప్పారంట, వాళ్ళు వచ్చేసరికి చనిపోయినారు. సో ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో టు సమ్ అప్, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయా దగ్గరలో లేవా చెక్ చేసుకోవాలి. తర్వాత మన హెల్త్ హిస్టరీని బట్టి మనకి ఏమేమి మెడిసిన్స్ కావాలో ఒకసారి ఎవరికైనా, ఇప్పుడు ఏంది ఇవాళ నెట్లో కన్సల్టెన్సీ డాక్టర్స్ బోల్డ్ ఉన్నారు, సార్ మేము ఇలా పిక్నిక్ వెళ్తున్నాము ఏమేమి చేయాలి చెప్పండి అన్న చెప్తారు, వాళ్ళకి పీజిస్తే ఇవాళ అది పెద్ద ప్రాబ్లం కాదు. మనం అంత మనకు తెలిసిన డాక్టర్లే కావాలనేది ఏం రూల్ లేదు. ఎవరికైనా పో వాళ్ళకి జీపే చేసి డబ్బులు వేసామనుకో, వాళ్ళు కన్సల్టెన్సీ కాబట్టి ఇది కూడా చెప్తారు, మేము 10 మంది వెళ్తున్నాం సార్ ఏమేమి తీసుకెళ్ళాలా అనేది అడగచ్చు మనం. సో దాన్ని బట్టి మెడికల్ షాప్లు వెళ్ళి మనం తీసుకొని వెళ్ళడం అది చాలా సేవ్ చేస్తుందని చెప్పారు ఆయన. సో ఇమీడియట్ కొద్దిగా డౌట్ ఉన్నప్పుడే కానీ అవి తీసుకునేస్తే ఈ చేయొచ్చు. అలాగా సాయి చంద్ గారు కూడా అలాగా కానీ కొంత ఇది వచ్చినప్పుడే ఆయన అలర్ట్ అయిపోయి ఆయన దగ్గర కానీ ఉనుంటే ఆయన సేవ్ అయి ఉండేవాళ్ళు అనేది మా డాక్టర్ ఫ్రెండ్ చెప్పారు. అంటే డీప్ హిస్టరీ మనకు తెలియదు ఏం జరిగింది, బట్ ఓవర్ బ్రాడ్గా ఇది చెప్పారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక గొప్ప కళాకారుని తెలంగాణ రాష్ట్రం కోల్పోయింది కదా, ఆయన చాలా భవిష్యత్తు ఉన్న వ్యక్తి, 39 ఏళ్ళే ఆయనకి, పెద్ద వయసు కాదు ఇవాళ. సో అందువల్ల దీని నుంచి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది గవర్నమెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది అనేది